మైక్స్ కూడా ఉన్నాయి. మీరు రావాల్సిన ప్లేస్ కి సంబంధించిన క్లూస్ ఈ బెలూన్స్ లో ఉన్నాయి. అఖిల్ కృష్ణ लहराई लहराई इन नाळु एंत एंत लेचाई कल्लोने दागी उन्न अम्माई మై ఫిలిప్స్ ప్రొడక్షన్ హౌస్ సో మన మూడు మై ఫేవరెట్ గేమ్ అతి ఫేవరెట్ గేమ్ అయితే క్రికెట్ టాస్క్ ఇచ్చారు అది ఫినిష్ చేస్తే సార్ ఎక్కడ ఉన్నారో మీరు చూడొచ్చు ఓకేనా ఇది మీ లొకేషన్ అఖిల్ గారిని కలవాలంటే ఇది లొకేషన్ వెళ్ళండి What's up? Where is everyone from? Sir, I'm from Vizag, sir. Can you please call me Akhil? Yeah, sure, sir. So sweet of you. It's very awkward you are calling me. You went for lunch? Yes. Who found the clues? Clues? Yeah. Everyone had clues? Okay, then. ఒక్కొక్కళ్ళు యా బస్ లో కొందరికి వచ్చింది తర్వాత రెస్టారెంట్ లో కొందరికి వచ్చింది యా అండ్ తర్వాత క్రికెట్ స్టేడియం లో అండ్ నౌ హియర్ ఓకే నైస్ సో ఆర్ యు రెడీ అసలు మూవీస్ లో కన్నా బయట చాలా చాలా క్యూట్ అంటే మూవీస్ లో ఏదో తప్పు చేస్తున్నా నేను నో ఇమిడియట్ గా ఏదో మా స్టైలిష్ చెప్పైతే వాడు అక్కడే ఉన్నాడు మీకోసం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ మిమ్మల్ని చూడగానే రిలీఫ్ ఫుల్ రిలీఫ్ లైక్ ఐ యామ్ ఆల్సో రిలీఫ్డ్ యా ఐ హావ్ బీన్ ప్రమోటింగ్ ఆల్ డే కొంచెం టైర్డ్ గా ఉన్నాను బట్ as soon as I saw you guys I'm ఒక 5 నిమిషం టైం ఇచ్చిన చాలు సార్ మీతో నో 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 యు హావ్ మీ ఫర్ 30 మినిట్స్ అట్ లీస్ట్ వావ్ సో మేము అయితే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మీరు ఇంకా చెప్తుంటే ఈవెన్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఓకే సో ఐ యామ్ కార్తిక కార్తిక హై చెప్పండి కార్తిక సో మార్నింగ్ నుంచి యు ఆర్ బిజీ విత్ ద మూవీ ప్రమోషన్స్ కదా సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ వెల్ మూవీ ప్రమోటింగ్ ఇస్ యాక్చువల్లీ ద టఫెస్ట్ పార్ట్ ఎందుకంటే మనం పర్ఫామ్ చేయట్లేదు వీఆర్ కమింగ్ యాజ్ అవర్ సెల్ఫ్స్ బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ వీ హవ్ గివెన్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్ వీ హ్యావ్ టు కమ్ అండ్ బి అ సేల్స్ మెన్ ఓకే సో మై క్వశ్చన్ ఈస్ యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎంతమందికి ప్రపోజ్ చేశారు ఓన్లీ ప్రపోజల్ యాక్చువల్లీ ఎవర్ డిడ్ లైక్ అ ప్రాపర్ ప్రపోజల్ విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అనే సార్ట్ ఆఫ్ ప్రపోజల్ వాజ్ వెన్ ఐ వాజ్ ఐ థింక్
థర్టీన్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ మధ్యలో ఆ ఏజ్ మధ్యలో నేను ఐ థింక్ ఐ గాట్ ఆన్ మై నీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బట్ ఐ థింక్ మై ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇన్ స్కూల్ అండ్ ఐ లక్కీలీ గాట్ ఎస్ బట్ ఆఫ్టర్ దట్ ఐ హవ్ నెవర్ రియలీ గాట్ ఇన్ టు అ ప్రపోజల్ ఓకే ఓకే దట్స్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఐ వాస్ వెరీ స్మార్ట్ అబౌట్ ఇట్ సూపర్ మై క్వశ్చన్ ఈజ్ మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సో మీరు డైట్ ఎలా ప్లాన్ చేసుకుంటారు డైలీ డైట్కి హ్యాండ్సమ్కి సంబంధం లేదు సో మెయిన్ థింగ్ ఇస్ ఐ థింక్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ బికాస్ ఎస్పెషలీ ద ఫిల్మ్ దట్ ఐమ్ డూయింగ్ రైట్ నా రిక్వైర్స్ మీ టు బీ వెరీ ఫిట్ కాన్స్టెంట్ డైట్ మీద ఉంటాను ఇట్ గెట్స్ అ లిటిల్ బోరింగ్ ఇఫ్ యూ ఈట్ విత్ మీ విల్ గెట్ ఇరిటేటెడ్ ఆఫ్టర్ 2 డేస్ సో నాకు కూడా కొంచెం చెప్తే నేను కూడా ఇంకా సాల్ట్ తినను ఏమీ తినను ఇట్స్ ఆఫ్టర్ అ పాయింట్ ఇట్స్ లిటిల్ బ్లాండ్ మై ఫుడ్ ఇంకా ఐ గెట్ 1 చీట్ మీల్ అ వీక్ ఓకే ఆ చీట్ మీల్కి నేను ఆల్మోస్ట్ సే ప్రాబబ్లీ సాటర్డే ఆఫ్టర్నూన్ కానీ సండే ఆఫ్టర్నూన్ తింటాను ఆ మీల్ కోసం మండే నుంచి ఏం తినాలి అని ఒక లిస్ట్ తయారు చేసి నా ఫోన్ మీద కూర్చొని లిస్ట్ తయారు చేసి యూట్యూబ్ వీడియోలు చూసి మా కుక్కు ఒక వాట్సాప్ మీద లింక్ పంపిస్తాను మేబీ వీ ట్రై దిస్ ఇది బాగుంటుంది ఇది ఈ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది అది బాగుంటుంది ఒకే మీల్లో ఎవరు నమ్మరు కానీ చాలా ఎక్కువ తింటాను ఎవరు చూడగరా దే షుడ్ నాట్ సీ మీ ఇట్ లైక్ దట్ దే విల్ బి డిస్గస్టెడ్ బట్ బిఫోర్ దట్ ఐ స్ట్రీట్ అ లాట్ అవుట్ నాకు బయట ఎర్లీ మార్నింగ్ లైక్ ఎక్కడ 4-5 ఎక్కడ చెప్పలేను కంపెనీ కంపెనీ ఇవ్వడానికి వస్తాం అన్నపూర్ణ స్టూడియో 7 ఏకర్స్ చుట్టూ పక్కలలోనే ఉంటుంది అక్కడక్కడే అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను హాయ్ అఖిల్ హాయ్ హౌ ఆర్ యు గుడ్ ఐ యామ్ శివాని అండ్ మీరు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి నేను మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయిలో క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు అమ్మాయిలో క్వాలిటీస్ అయ్యో నేను డిమాండ్ చేయడం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీకు ఉంటుంది కదా సావంతే నేను చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అదే ఈ సినిమా మీరు ఈ సినిమా చూసిన తర్వాత యు విల్ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి మీరు ఫీల్ అవును అంటే చెప్తాను చెప్పండి నో ప్రాబ్లం మీకన్నా మీ నాన్నగారు బల్లే అంటారు డన్ నేను ఏమీ ఫీల్ అవ్వను నాన్నగారు అందమే మీకు కూడా వచ్చింది చాలా బాగున్నారు థాంక్యూ సో మచ్ హలో అఖిల్ గారు దిస్ ఇస్ ఈషా హాయ్ సారీ యువర్ నేమ్ ఈషా మనోహరి ప్రియా నైస్ టెల్ మీ So, you're a morning person or night person? Am I a morning person or night person? Sunrise or sunset? I used to be sunset till 2 years back. Suddenly, there was a flip. Maybe, early morning, suddenly I connected. I don't know why. Maybe because of gym. But, suddenly I've become a morning person. Correctly, 5 to 6:30 is my favorite time. KBR Park, Kelta, Napura, Puru. Run. Done. మీ లాస్ట్ డ్రీమ్ ఏంటి లాస్ట్ డ్రీమ్ తెలియదు కానీ ఒక ఫన్నీ డ్రీమ్ చెప్తాను ఓకే చెప్పండి రీసెంట్గా ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ మై ఫ్రెండ్ ఇన్ ద మార్నింగ్ లేచి ఎందుకో నాకు చాలా కోపంగా ఉంది తన మీద ఎందుకు కోపంగా ఉంది నాకు అర్థం కావట్లేదు ఫోన్ చేసి తనతో కోపంగా ఉందని చెప్పేశాను అండ్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ దట్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ హిమ్ అండ్ వెన్ ఐ టోల్డ్ హిమ్ దిస్ నువ్వు మాట్లాడేది నీకైనా వినిపిస్తుందా నీకైనా సెన్స్ ఉందా ఫోన్ పెట్టదా అని ఫోన్ పెట్టేస్తాను సో మీరు లేవగానే చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అండ్ పడుకునే ముందు చేసే లాస్ట్ థింగ్ ఏంటి కొంచెం బోరింగ్ ఉంటుంది కానీ నో ప్రాబ్లమ్ యూఆర్ నాట్ బోర్డ్ దేర్ ఇస్ ఎన్ యాప్ కాల్డ్ కామ్ యాప్ ఓకే కామ్ అని ఇట్స్ CALM ఇట్స్ బేసిక్లీ మెడిటేషన్ ఓకే బట్ ఐ డోంట్ నో హౌ టు మెడిటేట్ ఆన్ మై ఓన్ ఐమ్ నాట్ వెరీ గుడ్ అట్ మెడిటేటింగ్ ఆన్ మై ఓన్ this app talks you through a meditation it gives you 7 days of calm sleep on a program untundi it's really nice okay it might sound boring but for people who are working like long hours to calm your mind it helps oh really so before sleeping I do that and as soon as I wake up I do it it's hardly possibly like 7 minutes to 10 minutes so one more question tell me so what is your happiest moment in your life in my life yes hard to describe one happiest moment but I'm yet to see the happiest moment in my life definitely okay. I have had a lot of happy moments okay but I'm yet to see the happiest hi Hakil this is happy so sets lo meeku the funniest part with pooja garu meeku em undi pooja garu so ee cinema lo tana character emo stand up comedian yeah. the stand up comedian so tana tho chese scene lannitlo oka comedy angle undindi okay and
she talks a little spicy in the film. I'm the boring shy. I'm very boring and shy. Okay. So thana ane prathi maatiki naaku oka short reaction. So even in the trailer she asks me, do you have a dirty mind? Oh. So constantly movie motta oka comedy angle run avuthuntadi, and every day on sets we were laughing because I feel like even in person I'm a little shy. And whatever she was saying, I was feeling very awkward actually. Okay. So the scenes worked out well because of that, I think. మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము చూస్తూ ఉంటాం. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా, అది మీ పర్సనల్ ఇంట్రెస్టా, లేకపోతే అమ్మగారి నుంచి వచ్చిందా? సో అమ్మగారి నుంచి వచ్చింది. మామ్ బ్లూ క్రాస్ రన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ యానిమల్ ఎక్స్పోజర్ వాజ్ దేర్ ఇన్ మై లైఫ్. యా, అండ్ నాట్ జస్ట్ డాగ్స్, ఫ్రమ్ హార్సెస్ అప్పుడప్పుడు బేర్స్ని కూడా కలిసాను బ్లూ క్రాస్లో. దే హ్యాడ్ స్నేక్స్, దే హ్యాడ్ బర్డ్స్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్. Okay. So for me, dogs and horses. I have two horses. Okay. I keep posting about them. Yeah, yeah, yeah. Andaru mimmalni promotion gurinchi adugutunnaru, but I don't want to ask that question. Thank you. Seriously, you will get somewhat bored of repeating questions kada. Yeah. So I want to ask you somewhat different. Like meeru chinnappati nunchi chesina oka craziest thing. Naaku adventure sports ante baa ishtam. Bungee jumping, like skiing, mountain biking. ఇలాంటి క్రాస్ కంట్రీస్ ఆన్ హార్సెస్ అలాంటివి చేయడం చాలా ఇష్టం. పాసిబ్లీ బంజీ జంపింగ్ ఇస్ అ క్రేజీ ఫీలింగ్. అసలు అది స్కై డైవింగ్ కన్నా కూడా స్కేరీగా ఉంటుంది. సీరియస్లీ, అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ త్రీ డిఫరెంట్ హాలిడే డెస్టినేషన్స్. వన్, మీ ఫ్యామిలీతో, లైక్ పేరెంట్స్తో, నాగార్జున గారు, తమలో గారితో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సెకండ్, విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్, విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సో ఒక 5-6 మేబీ ఈవెన్ 7 మేబీ 7 ఇయర్స్ బ్యాక్ వరకు Maldives was our favorite destination. Family tho paatu I can't even count how many times we went. So the family destination la ayipoyindi. But then somewhere about 7-8 years back I realized that why am I going to the same place again and again. I have traveled a lot other than Maldives also, but then I made it a point after every trip I want to change the location. I like new experiences. Yes, so that's like what you travel 26 countries, meek prati sari kotha experience vachindi. Definitely. And that's like the first experience can never be matched. Definitely. So I started doing that. So now I'm taking my friends in January, we're going on a trip. Okay. Finally I'm breaking what we were doing for the past few trips, and I'm taking them somewhere. I'm taking them to the mountains to do some skiing. Okay. So this new trip every time suddenly became a thing for me, and after I started that, every holiday has become more exciting. That, how did you like 26 countries? Yeah. Every time different experience for me altogether. Yeah, that's the best part. Yeah. లాక్డౌన్ ఉండే కదా, సో మీరు అప్పుడు ఎలా టైం స్పెండ్ చేశారు? ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశారు, ఫోన్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు? ఐ డోంట్ నో మీరు చూస్తారో లేదో, నేను ఐఎమ్ నాట్ టూ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా జనరల్, నాట్ ఓవర్లీ యాక్టివ్. ఐ ట్రై టు బి. I'm constantly criticized, andar antuntaru I'm not active and I'm not active enough. I keep away from my phone. Okay. Unless it's really necessary, phone ekku muttanu. Lockdown time nen chaala enjoy chesanu nijanga cheppalante. Avuna? Both lockdowns I enjoyed. Of course the depressing part, not working, was my problem. Kani family tho ni ekku, family tho paatu asal eppudu meeku anta time dorakadu kada family tho ni, asal dorakaledu. I mean in the last 10 years we probably didn't spend time like that. Chaala time dorikindi, okalni okalu ardham chesukunnam. ఓకే, సో మీకు రామ్ చరణ్ గారికి చాలా బాండింగ్ ఉంది, యు కాల్ హిమ్ అన్న, రైట్? సో ఐ యాక్చువల్లీ డోంట్, ఐ సా సమ్ పోస్ట్, హి ఐ కాల్ హిమ్ మై బ్రదర్ బట్ హి టోల్డ్ మీ నాట్ టు కాల్ హిమ్. ఓకే, ఎందుకు పెద్దోడిని చేయడం అంటే కొంచెం తన మీ బాండింగ్ గురించి చెప్తారా? yes ఐ హిస్ మై హిస్ లైక్ మై ఓల్డర్ బ్రదర్. ఓకే, అండ్ ఐ హావ్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ నాకు టూ విషెస్ ఉన్నాయి, టెల్ మీ. కెన్ యు, ఫస్ట్ ఆల్, మీరు మిస్టర్ మజ్ను మూవీలో లైక్ ఇలా అంటారు కదా, అవును అది వెంకీ అట్లూరి అంది యాక్చువల్లీ, నేను కాదు, సరే అలా అలా కన్ను కొడతారు, వాడి కంట్రోల్ ఉండదు. అప్పటి నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు ఒకటి చెప్పాలి 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 అనిపిస్తుంది, ఐ లవ్ యూ అయితే కాదు, ఫుల్ ఏషియాలో మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. అవునా? చూస్తారు, త్వరలో చూస్తారు, ఇప్పుడైతే చూడరు, తీస్తే భయంకరంగా ఉంటుంది. ఐ హావ్ కర్లీ హెయిర్, వెరీ కర్లీ హెయిర్, ఒకసారి చూడాలని ఉంది. ఐ యామ్ ట్రైయింగ్ టు స్టే ఇన్ బ్యాచిలర్స్ గెట్ అప్, నాట్ ఇన్ ఏజెంట్స్ గెట్ అప్, సో ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆఫ్. మేబీ ఆఫ్టర్ 15th మీకోసం తీస్తాం. ఓకే, ష్యూర్, తప్పు. అండ్ వన్ రిక్వెస్ట్, దెన్ టెల్ మీ, మీరు అలా మాట్లాడేటప్పుడు ఇలా ఐ కాంటాక్ట్ ఇవ్వకండి, ఏం మాట్లాడలేకపోతేనా? షీ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ షై నౌ.
ప్రతి యాక్టర్ కి లైక్ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా ఈ కైండ్ ఆఫ్ జానర్ లో మూవీ చేయాలి అని, అలా మీకేమన్నా ఉన్నాయా? ఈవెన్చువల్లీ ఓ సూపర్ హీరో ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్? వన్ థింగ్ ఐ విల్ సే, దే డోంట్ డాన్స్. మీరు చేసిన మూవీస్ లో, ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్, లైక్ ఆల్ టైమ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్? ఐ హావెంట్ ఫౌండ్ ఇట్ యెట్. యు డిడ్ ఫౌండ్ ఇట్ యెట్? సో ఈ మూవీలో, ఐ మీన్ లైక్ ఈ మూవీ మీరు చేయడానికి రీజన్? కథ విన్నప్పుడు అబ్బా ఇంకో లవ్ స్టోరీయా అన్న చిన్న డౌట్ ఉండింది నాకు, కానీ విన్న తర్వాత ఇట్ వాస్ సంథింగ్ మోర్. వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ట్రయింగ్ టు టెల్ ఆల్సో సంథింగ్ మోర్ దెన్ జస్ట్ లవ్ బిట్వీన్ వన్ గర్ల్ అండ్ అ బాయ్. We are going to marriage issues that everyone deals with on a daily basis. Anyone in a relationship, anyone wanting to get married, anyone who has fallen in love, hasn't fallen in love, anyone will be able to relate the issues that we're talking about in the film. Anta relatable issues unnai kaabatti naaki ee story chaala interesting anpichindi. I have not done a film that is so relatable, like very real life relatable. Yeah. So I felt that this was not just a love story, it had more than a love story. Okay. So that's why I like this film a lot. ఈ మూవీలో సాంగ్స్ అన్ని మాకైతే బాగా బాగా నచ్చాయి, మెయిన్లీ లెహరాయి. లెహరాయి ఎక్స్పెక్ట్ చేయలేదు, లెహరాయి ఎందుకో నాకు అర్థం కాదు, కానీ నాకు ఫస్ట్ లో ఏ జిందకి భలే నచ్చింది. లెహరాయి రిలీజ్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఆడుతుందా లేదా, ఇది అందరికి నచ్చుతుందా లేదా అని డౌట్ ఉండింది. అన్ని సాంగ్స్ కంటే అది చాలా చాలా బాగుంది. అవును, అందరికి ఇదే నచ్చేసింది. ఎవ్రీవన్ ఇస్ లైక్ గర్ల్స్ అందరికి ఒక విష్ ఉంది, అవునా కదా? అంటే లెహరాయి సాంగ్ తో మీతో ఒక డాన్స్, గర్ల్స్ అందరూ జస్ట్ వన్ స్టెప్. ఐ గెస్ ఐ విల్ నీడ్ వన్ పార్ట్నర్ దెన్. ఎవ్రీవన్ హౌ డు వి పిక్ దిస్ పార్ట్నర్? యు హావ్ టు టెల్ మీ. ఓకే, హా, ఐ కాంట్ పిక్, దట్స్ నాట్ ఫేర్. Correct. Everyone? Yeah. Ha, I'm very shy and you're making me do this. We'll pick one of you. Okay. Okay, I'm going to do three turns. I don't know where I'll end up. Okay. I don't know who I'm going to pick. Please know that this is not me picking, it is luck. Okay. I'm stopping. Hi. Oh! చెప్పండి.